श्री विघ्नेश्वराय नमः, श्रीमात्रे नमः, शिवाय गुरवे नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयुं नमः। श्री गुरुभ्यो नमः। मनं गत मूडु रोजुलुगा महाभारतंलो उन्नटुवंटि शांति पर्वानिकि संबंधिंचिनटुवंटि ప్రవచనం చేసుకుంటూ ఉన్నాం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య అనుగ్రహంతో। నిన్న పూర్తి చేసే సమయానికి ధర్మరాజు కుంతీదేవికి ఇచ్చినటువంటి శాపం, ఆ తర్వాత ధర్మరాజుకి భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు, ద్రౌపదీదేవి చేసినటువంటి హితబోధ। దేనికి హితబోధ చేశారు? నేను రక్తపు కూడు తినను, ఈ పాప పంకిలమైనటువంటి రాజ్యాన్ని నేను పరిపాలించను అని ధర్మరాజు భీష్మించుకున్నప్పుడు వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు। మనం చివరిలో ద్రౌపది మాట్లాడినటువంటి మాటలు, ఆ తర్వాత అర్జునుడు మాట్లాడినటువంటి మాటలు, ఆ సందర్భంలో భీముడు మాట్లాడుతున్నటువంటి మాటలు మనం మళ్ళీ ఇప్పుడు చెప్పుకోబోతున్నాం। అర్జునుడు మాటలు విని కూడా ధర్మరాజు మౌనంగా ఉండేసరికి కోపం తెచ్చుకున్నటువంటి భీముడు తన యొక్క మనోవికారాలన్నీ విడిచిపెట్టి ధర్మరాజుతో మాట్లాడుతున్నాడు। నీవు సమస్త ధర్మ పరినిశ్చయవేదివి, నీ చరిత్రమేమే వసుధేశ, వంకయని మెచ్చగ చక్కగా జయువారము, ఏ నీ వచన ప్రపంచములకింక చోరం జ్వరనల్చునుండియు, వావిరి చెప్పగావలసే వాలిన ముఖముదల్మిగ్రాచిన। ఇది భీముడు అన్నమాట। అన్నయ్యా, ధర్మరాజా, నీవు అన్ని ధర్మాలు సంపూర్ణంగా నిర్ధారించడం తెలిసిన వాడివి, మేము నీ యొక్క చరిత్రకు వంకబెట్టి చక్కబెట్టేవాళ్ళమా? చూడు, ధర్మరాజుకు హితబోధ చేసేటటువంటి తెలివి మాకుందా? నేను నీ మాటల విస్తారంలో ఇంకా జోక్యం కలుగజేసుకొనకూడదని ఉండి కూడా అమితమైనటువంటి దుఃఖం నా ఓర్పును నశింపజేయడం వల్ల నేను మళ్ళీ మాట్లాడవలసి వస్తోంది అంటున్నాడు। అన్నయ్య, లభ్యమైనటువంటి సామ్రాజ్యాన్ని భయంతో విడిచిపెట్టి వెళ్ళిపోతే ప్రజలంతా నిన్ను పిరికివాడిన చులకనగా మాట్లాడతారు, అటువంటప్పుడు మమ్మలందరినీ చీత్కరించడంలో ఆశ్చర్యమే ఉంది।